नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी क्रांति इवाल मन तोटी साई शर्मा दत्तानंद गारु उन्नारु मरी कोन्नी धर्म संदेहाल गुरिंची इवाल तननी इंटरव्यू चेयबोता उन्नाम वेलकम टू सिग्नेचर स्टूडियो नमस्ते अंडि नमस्ते एला उन्नारु शर्मा गारु चाला बागुन्नानंडि मुंदुगा अंटे कोन्नी धर्म संदेहाल अनेटिवनेवि उन्नायि माकु माकु कावच्चु मा प्रेक्षकुलकु कावच्चु सो वाटिनि मी द्वारा तेलुसुकुने प्रयत्नं कोसमे इंटर्व्यू ముందుగా అసలు ధర్మం అంటే ఏంది శ్రీమాత్రే నమః సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే అందరికీ నమస్కారం ధర్మో రక్షతి రక్షితః ప్రతి వాళ్ళు వింటూనే ఉంటాం అంటే ఏ పని చేసినా దానిలో ధర్మం ఉండాలి అదేవిధంగా ధర్మ మార్గంలో నడవాలి ధర్మం అనేది రామో విగ్రహవాన్ ధర్మః మనకి రాముణ్ణి చూపిస్తే ఈ విధంగా రాముణ్ణి పూజించక్కలేదు అసలు రాముణ్ణి చూడయ్యా ఆయనే పెద్ద ధర్మం ఆ విగ్రహమే పెద్ద ధర్మం అని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటే ధర్మము అంటే నాకు తెలిసింది నేను చేయటం అనేది ధర్మం అవ్వదండి శాస్త్ర ప్రమాణంగా ఏదైతే ఈ యొక్క పెద్దలందరూ కూడా పెద్దలంతా నిర్ణయించి ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ మార్గంలో నువ్వు నడవడం వల్ల నీకంతా కూడా శుభం కలుగుతుంది మంచి జరుగుతుందని చెప్పేదే ధర్మం ఒకప్పుడు మనం చూసుకుంటే ధర్మము అంటే మెయిన్గా ఒకప్పుడు పూర్వీకులు మహన్యాసం అభిషేకం రుద్రం పూజలు అదేవిధంగా అన్ని విధాలుగా ఆచరించిన వాళ్ళు 90 సంవత్సరాలు బతికారు అదే విధంగా కొంతమంది ఈ కాలం ధర్మం లేదు ఏం లేదు న్యాయం లేదు అసలు ఏమీ లేదు అంటున్నారు 60 సంవత్సరాలకే చనిపోతున్నారు ఇప్పుడు ధర్మపరంగా మనం వెళ్తున్నప్పుడు ఒకప్పుడు ధర్మపరంగా వెళ్ళారు 90 సంవత్సరాలు బతికినప్పుడు ఇప్పుడు అధర్మ మార్గం ఎక్కువ అవ్వటం వల్ల అధర్మం అనేది ఎక్కువగా జయంగా పెట్టుకుంటున్నారు అధర్మం అంటే ఏంటిది ధర్మం అంటే ఏంటిది మంచి ప్రశ్న అడిగారు చాలామందికి ఉపయోగపడాలి తన దగ్గర ఏదైతే వస్తువు ఉంటుందో దాన్ని సంతృప్తిగా వాళ్ళ కుటుంబానికి వాడుకునే విధంగా ఉండేటట్టు ఉండేదేమో ధర్మం అంటే ధర్మపరంగా అందుకే ధర్మం అడుక్కోపో ఉంటారు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ ధర్మపరంగా అర్ధపరంగా అంటే ఏ విధంగా అయినా ధర్మం అనేది మెయిన్గా చూసుకుంటే మనకి మన చుట్టుపక్క వాడిని మోసం చేయకుండా చుట్టుపక్క వాళ్ళని మనం తీసుకోకుండా ద్రవ్యం అవ్వచ్చు ధనం అవ్వచ్చు ఏ విషయమైనా సరే తనకి ఏదైతే తెలిసిన విషయం ఉంటుందో దాని ద్వారా తను నమ్ముకున్న ధర్మదేవతని నమ్మకంగా ఆచరిస్తే అది ధర్మం అవుతుంది అధర్మం అంటే ఎవరైతే కొంతమంది ఉంటారు మనకి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక జాబ్ చేస్తూ ఉన్నాం మనం ఒక జాబ్ చేసేటప్పుడు గవర్నమెంట్ జాబే అనుకోండి ప్రభుత్వ పరంగా డబ్బులు వేరే వాడు వచ్చి ఇచ్చాడు అనుకోండి అదేమవుతుంది అధర్మం అంటారు లంచం అంటారు అంతే కదా అంటే తనకి ఏదైతే రూపాయి రావాలో ఆ రూపాయి రాకుండా పక్క రూపాయిని ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటామో పక్క అందుకే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు స్వధర్మం అధర్మం అధర్మం ధర్మం అంటే స్వధర్మం అనేది ఏంటిది నేను ఏదైతే నమ్ముకున్నానో నేనేదైతే చేస్తూ ఉన్నానో దాన్ని స్వధర్మం అది ఏ విధంగా అది నేను మీకు చెప్పేశాను అనుకోండి ఇదే ధర్మం అని అది నమ్మటానికి లేదు ఆ ధర్మపరంగా ఏమేమి ఉన్నాయి రూల్స్ ఏమున్నాయి దానిలో ఏ విధంగా ఆచరించాలి ఆచారం అంటే ఆచరించటం ఇలా ధర్మము అర్థము ఆచారము ఇవన్నీ కూడా మనం చేసే పనికి వర్తిస్తుందన్నమాట అంటే మనం ఏదైతే ఒరిజినాలిటీగా మనం ఏదైతే మనకి తగ్గట్టుగా మన ద్వారా 10 మంది మోసపోకుండా మన ద్వారా 10 మందికి అన్యాయం చేయకుండా మనం బతుకుతూ ఉంటామో అదే ధర్మం ఓకే ఈ మనుధర్మ శాస్త్రం అంటే ఏందండి మనుధర్మ శాస్త్రం అంటే మను రచించిన శాస్త్రం మనుధర్మ శాస్త్రం అన్నమాట అయితే ఆయన కొన్ని రచించాడు అవి రచించినవి ఇప్పుడు సహజంగా ఇప్పుడు చాలామంది నేను అది చదివాను అది చదివే చెప్తున్నా అన్నారు నాకు తెలిసి నేను పురోహితంలోకి వచ్చి ఈ గ్రంథాలు లేదంటే పురోహితంలోకి వచ్చి 18 సంవత్సరాల పైన అవుతుందండి ఇప్పటి వరకు నేను మనుధర్మ శాస్త్రం అనే నేను చూడలేదు చదవలేదు పోనీ పెద్దలు ఎవరైనా చెప్పారంటే అది కూడా నాకు చేయలేదు అంటే నా మైండ్కి ఎక్కించడం చాలామంది మీరు మనుధర్మ శాస్త్రం చూసుకొని చేస్తున్నారు అంటారు కదా నాకు తెలిసినంత వరకు మనుధర్మ శాస్త్రంలో కొన్ని మనం పాయింట్స్ తీసుకుంటే కొన్ని కొన్ని మెయిన్వి ఇప్పుడు 13 సంవత్సరాలు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే కొన్ని ఒక చిన్నపిల్లకి పెళ్లి చేసేసేవాళ్ళు చిన్నపిల్ల అంటే అప్పట్లో ఏంటంటే 13వ సంవత్సరం 14వ సంవత్సరం వస్తే పెద్ద మనిషి అయిన తర్వాత ఇంకొకరితో భర్తతో సంబంధించిన విషయం కనుక అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఈ వివాహం చేసేసేవాళ్ళు అది మనుశాస్త్రం చెప్పిందని చెప్పి తగలబెట్టేయటం లేదంటే అది ఆపేయటం ఇది చేశారు కానీ నా సందేహం ఏంటంటే నిజంగా మీరు అన్నట్టుగా 13, 12, 15, 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు పెళ్లి చేయడం వల్ల వాళ్లకు సంసార రీత్యా వాళ్ళు ఎదుగుదలకు లేకపోతే
పిల్లలగానేటటువంటి సమయం కావచ్చు ఇటువంటి వాళ్ళకు నిజంగా అడప్ట్ ఉంటాయా వాళ్ళకు సరితూ చాలా మంచి ప్రశ్న అండి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఒకప్పుడు 13 సంవత్సరాలకు పెళ్లి చేసినప్పుడు 11 మంది పిల్లలు పుట్టారు అవునా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు బ్రహ్మాణంగా ఉన్నారండి 80 సంవత్సరాలు ఉన్నారండి ఒకప్పుడు 90 సంవత్సరాలు ఉన్నారు 80 సంవత్సరాలు షష్టి పూర్తి 60 సంవత్సరాలు ఇద్దరు కలిసి పెళ్లి చేసిన పూజలు చేసిన ఉన్నాయి షష్టి పూర్తి అంటే అలాంటి ఉన్నాయి ఇప్పుడు సరే మీరు మన ధర్మశాస్త్రం తీసేద్దాం ధర్మశాస్త్రం తీసేద్దాం అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకు ఒక ఒక ఒకప్పుడు ఏం చేశారంటే ఒక దూడ అన్నమాట పాలు ఇవ్వట్లేదని చెప్పి అంటే ఆవు చనిపోయిందని చెప్పి ఒక బొమ్మలాగా తయారు చేసి ఆవుని ఎదురుగా నుంచోబెట్టి అర్థమైందా మీకు దూడని ఎదురుగా నుంచోబెట్టి ఏం చేశారంటే పాలు పిండారు ఆ దూడను చూసుకుంటూ పాలు ఇచ్చింది అంటే ఒక ఏదో ఒకటి అడ్డం పెట్టుకొనన్నా చేశారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు ఇప్పుడు సరే అది తీసేశారు 13 సంవత్సరాలు పెళ్లి చేయడం మహానేరం తప్పు అవన్నీ తీసేశారు మంచిదే ఇప్పుడు ఏం జరుగుతుంది లోకంలో 13వ సంవత్సరం 7th క్లాస్ గాని 10th క్లాస్ అమ్మాయిలు ఎందుకు కొన్ని కొన్ని ఆలోచనలు మారిపోతున్నారు వాస్తవంగా 18 20 ఇప్పుడు 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు కుదిరితే 30 వరకు ఆగుతున్నారు అది తప్ప కాదా అనేది అది వాళ్ళకే వదిలేద్దాం 30 సంవత్సరాలు పెళ్లి చేసిన తర్వాత సంతానం కలగడానికి సంతానం కలక్కపోవడానికి ఎంత ఇబ్బందులు కలుగుతున్నారు 30 సంవత్సరాల నుంచి సంతానానికి ప్రయత్నిస్తే 35 సంవత్సరాలు పడుతుంది 5 సంవత్సరాల వరకు సంతానమే అందట్లేదు ఒకప్పుడు 13వ సంవత్సరం పెళ్లి చేస్తే వాళ్ళ ఎంబడి సంసారం చేశారని కాదండి అప్పట్లో ఏం చేసేవారంటే అమ్మాయికి 16 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇతనే నీ భర్త ఇతనే నీ భార్య అని ఇద్దరు కూడా సఖ్యంగా ఉండి సంతానం కలిగి అలా 11 మంది సంతానం కలిగారు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఒకప్పుడు ఆచారం 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 ధర్మం మీరు అన్నట్టుగా అవి ఆచరించటం వల్ల 90 సంవత్సరాలు బతికారు ఇప్పుడు ఆచారం అన్ని తీసేశారు ఏ వద్దు మాకు ఏ ఆచారాలు వద్దు బొట్టు కూడా పెట్టుకో మాకు ఈ ధర్మం వద్దు అంటున్నారు మంచి మాట మరి ఎందుకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు లోపే చచ్చిపోతున్నారు ఎందుకో చెప్పండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కలుషిత వాతావరణమో లేకపోతే ఇంకో ఎందుకు కలుషితం ఎలా వస్తుంది ఎవరి వల్ల వస్తుంది ఏమంటే ఒక విషయం చెప్తానండి ఒక ఎవరైనా సరే అందరూ ఏం చెప్తారు తెలుసా అండి నాకు మొత్తం కూడా మొత్తం ఇంట్లో ఆర్గానికే ఉండాలి బయట ఏదైనా నాకు పర్వాలేదు అనుకుంటారు వీళ్ళు చేసే వ్యాపారం మొత్తం కూడా ఆర్గానిక్గా చేస్తున్నారా ఎవరు చేయట్లేదు ఎందుకంటే అందరూ మందు ఇప్పుడు ఒక రైతుతో సహా ప్రతి ఒక్కరు పండించే రైతు కూడా ఒకప్పుడు ఎలా ఎలా పండించేవాళ్ళు ఇప్పుడు ఎలా పండిస్తున్నారు ధన మూల మిదన జగత్ అయిపోయింది అంటే డబ్బు లేనిది ప్రపంచం లేదు వీళ్ళనా వాళ్ళనా అని కాదండి పాల ప్యాకెట్ మీరు పాలు పోయించుకుంటారు కదండి పాలు ఒరిజినలేనా పోనీ మీరు తినే అన్నం ఒరిజినలా లేదంటే మీరు తినే ద్రవ్యం ఏదైనా ఏదైనా ఒక్కటి చూపించండి మంచిది ప్యూరిటీగా ప్యూరిటీ ఒకటి అవును లేదు తక్కువ ఎందుకు లేదు అందుకే అందుకే 30 సంవత్సరాలకి అంటే ఒకటి అప్పట్లో ఏందంటే కనీసం ధర్మం అన్న ఉండేది అదే విధంగా 13 ఏళ్ళకి పెళ్లి చేసేసినా లేదంటే ధర్మం అనేది ఉండేది ఒక మార్గం ఇతను నా భర్త ఇతను నా భార్య లేదు ఈ విధంగా ఉండాలి నా పిల్లల్ని నేను పోషించుకోవాలి ధర్మంగా ఉండాలి అదే ధర్మం అధర్మం అంటే చెప్పనక్కర్లేదండి మొన్న చూసాం కదా ఒక ఒక ప్రపంచం మొత్తం ప్రళయం తాండవిస్తుంది కోవిడ్ వచ్చింది మొన్న చూసాం కదా కోవిడ్ వచ్చినప్పుడు ఒక్క ఎంత మంది ఇబ్బంది పడిపోయారండి కోవిడ్ వచ్చే క్రమంలో మీ అట్లాంటి జ్యోతిష్యులు అంటే జ్యోతిష్యం చెప్తా ఉంటారు కదా ఇప్పుడు నా జ్యోతిష్యం అడిగినా కూడా మీరు చెప్తుండొచ్చు లైవ్లో క్రాంతి స్వయాన్సో నువ్వు ఇట్లయితావు అట్లయితావు అని చెప్పేసి కాకపోతే నేను అనేది ఏంటంటే కోవిడ్ వచ్చే క్రమంలో మీరు ఎందుకు ఇండికేట్ చేయలేకపోయారు మీరు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి కొన్ని పంచాంగాల్లో ఆల్రెడీ కొన్ని రోగ సంబంధించిన రుగ్మతలు ఉన్నాయని చెప్పి పంచాంగాల్లో ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము దేవుణ్ణి పూజించము ఫస్ట్ పాయింట్ జనాలు ఎలా ఉన్నారంటే మేము దేవుణ్ణి పూజించాం కొంతమంది పూజించేవాడు ఎందుకు పూజిస్తున్నాడు అని అడుగుతాడు మామూలుగా పూజించిన వాడు నాకు 3 సార్లు కోవిడ్ వచ్చింది మీరు నమ్మరు ఇప్పటి వరకు నేను హాస్పిటల్కి వెళ్ళలేదు అంటే భగవంతుడు అంటే నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు నన్ను నేను నమ్ముకున్న భగవంతుడు నన్ను రక్షిస్తాడనే నమ్మకంతో నేను బతికా అలా చాలామంది బతికిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కోవిడ్ వచ్చిందా రాదా అది ఒక సూక్ష్మ క్రిమి మీరు ఇంతవరకు మాత్ర కూడా వేసుకోలేదా ఇంజెక్షన్ కూడా చేయించుకోలేదా టాబ్లెట్ వేసుకోకుండా ఎట్టుంటాం టాబ్లెట్ వేసుకున్నా కానీ రోగం వచ్చి రోడ్డు మీద పడలేదు అంటే హాస్పిటల్లో పడలేదు వాస్తవంగా ఇంకొకటి మీరు అన్నారు కదా ఈ కోవిడ్ కూడా ఒక సృష్టిచ్చిందే మానవత మానవుడు సృష్టించింది అవునా కాదా భగవంతుడు ఎంతవరకు మనల్ని కాపాడతాడు చెప్పండి భగవంతుడు ప్రతిదీ కూడా ప్రతి ఏమంటారు ప్రతి కర్మ కూడా దేవుడు అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన గుట్టదు అని అంటారు కదా అంటే ఆ కోవిడ్ యొక్క తయారు చేసింది ఆ రోగం తయారు చేసింది ఒక మానవుడే అని అంటారు కదా దానికి కారకం కూడా దేవుడేనా
భగవంతుడు మన శరీరాన్ని ఎలా అయితే ఇచ్చాడో శరీరంతో పాటు భగవంతుడు మనకి ఇచ్చాడు అన్నిటికన్నా జీవులకన్నా ఇచ్చింది మేధస్సు మన మేధస్సు అనేది ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది సుర అసుర నమస్కృతం ఈశ్వరుణ్ణి సురులు పూజిస్తారు అసురులు పూజిస్తారు దేవతలు పూజిస్తారు రాక్షసులు పూజిస్తారు ఇప్పుడు రాక్షస తత్వంతో ఉన్న మనుషుడు మనిషి చేసిన ప్రవర్తనకి ఆధిపత్యం పోరు ఇదంతా ఎందుకు చేశారు ఆధిపత్యం నేనే గెలవాలి నా రాజ్యమే ఉండాలి నాదే ఉండాలి అని అయితే ఎక్కడ ఎక్కువ చచ్చిపోయారండి ఎప్పుడైతే అక్కడ ప్రారంభించారు అక్కడే ఎక్కువ చనిపోయారు అంటే అధర్మం ఎక్కడ ఎక్కడ ఎక్కడైతే ఉంటుందో భగవంతుడు అక్కడ ఖచ్చితంగా ఉంటాడు అయితే జనాల్లో భగవంతుడు ఉన్నాడా లేడా ఈ సమస్య ఎక్కువైపోయింది అసలు దేవుడు ఉన్నాడా లేడా అంటే అది దేవుడు ఉన్నాడా లేడా అనేది మెయిన్గా ప్రశ్న చూసుకుంటే నా దృష్టిలో దేవుడు ఉన్నాడు అంటాను ఎందుకంటే నేను 24 గంటలు ఆధ్యాత్మికంగా ఉంటాను కాబట్టి దేవుడు ఉన్నాడు అంటాను మీరు ఆధ్యాత్మికంగా ఉండరు ఆధ్యాత్మిక మీ విషయం తెలియదు అవసరం లేదు మీకు దేవుడు లేడని అంటారు దేవుడు ఉన్నాడా లేడా అసలు ఫస్ట్ అసలు దేవుడు పోని పెద్ద కులానికి ఉంటాడా చిన్న కులానికి ఉంటాడు ఇదొక్కటి చెప్పండి మీరు మీరు చెప్పాలి అది కృష్ణుడు ఎవరండి యాదవులు అవునా కదా కృష్ణుడు పుట్టింది యాదవులు కదా అంటే అనేది సహజంగా కానీ కృష్ణ పరమాత్మ జననం రాజులైనా ఆయన యాదవ కులంలో ఉన్నాడు అంటే తక్కువ కులం కాదు ఇక్కడ అనేది అంటే జనాల దృష్టి చెడు ఆలోచన ఎక్కువైపోయింది భగవంతుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి భక్త కన్నప్ప ఉన్నాడండి భక్త కన్నప్ప ఎవరండి ఒక బోయవాడు బోయవాడు నాకు తెలిసిన ఆహారం నేను తెచ్చి పెడుతున్నాను నువ్వు తిను స్వామి అన్నాడు దేవతలందరూ కలిసి ఆయన పెడితే మీరు తింటే ఊరుకోమన్నారు కానీ ఏం చేశాడు ఈశ్వరుడు ఆయన తిన్నాడా అని కాదు అక్కడ అర్థం అది భక్తి అంటే భక్తికే భగవంతుడు ఉంటాడు దత్త పురాణంలో చెప్తుంది పిఠాపురం ఉందా పిఠాపురంలో దత్తాత్రేయ స్వామిది శ్రీపాద వల్లభుడు ఉన్నాడు శ్రీపాద వల్లభ ఉపనయనం సమయంలో అందరూ కొంత అంటే మాల వాళ్ళు అలా అంటారు కదమ్మా అలాంటి వాళ్ళని ఏం చేశారంటే అయ్యా మా ఉపనయనం జరుగుతుంది మా అబ్బాయిది అని చెప్పి చెప్పేసరికి మా మనవడిది ఉపనయనం జరుగుతుంది అంటే మీ మనవడు మాతో వచ్చి భజనకు వస్తా అన్నాడండి మరి రమ్మనొచ్చు కదా అంటే ఉపనయనం జరుగుతుంది కుదరదని చెప్పారంట చెప్తే ఇది రియల్గా అక్కడ పిఠాపురంలో అడగండి తెలుస్తుంది ఈయన ఉపనయనం దగ్గర ఉండి 11 ఏళ్ళ బాలుడుగా ఇంకా తక్కువే చిన్నపిల్లవాడుగా ఉండి అక్కడికి వెళ్ళి ఏది ఇక్కడ ఉంటూనే అక్కడ ఉండి వాళ్ళతో భజన చేసి వచ్చారు అది భగవంతుడు అంటే ఎవడండి చెప్పింది భగవంతుడు అంటే మాకు వైపు ఉంటాడు మీ వైపు ఉంటాడు అదంతా తప్పు నేను 100% నమ్మను భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళలా ఉంటాడు అత్యతిష్ట దశాంగులం నువ్వు ఎంతవరకు అయితే చూడగలుగుతావు అంతకు 10 రెట్లు ఎక్కువ ఉంటాడు భగవంతుడు నువ్వు నమ్మాలి కదా ఫస్ట్ భగవంతుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏ కులం ఎక్కువగా అభివృద్ధిలోకి వచ్చిందండి ఎప్పుడైతే మానవుడు సృష్టించి మానవుడు కొన్ని తప్పు చేశాడు దానివల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాడు కానీ వాస్తవం వాస్తవమే ఎవరినైతే మనం తక్కువ చేస్తామో వాళ్ళే మంచి స్థితిలోకి వెళ్తారు మీరు మీ దగ్గరకు వచ్చినటువంటి మీ దేవాలయాన్ని కావచ్చు మీరున్న దేవాలయాన్ని కావచ్చు లేకపోతే మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవడానికి వచ్చినప్పుడు మీరు అందరికీ ఒకే రకమైనటువంటి జ్యోతిషం చెప్తారా లేకపోతే వేరే చాలా మంచి ప్రశ్న ఇప్పటివరకు గొప్ప చెప్పుకోవట్లేదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇప్పటివరకు నేను ఒక 10,000 మంది ఫ్రీగానే జాతకం చెప్పాను నేను చెప్పిన వాళ్ళల్లో చాలామంది నా స్నేహితులు అదేవిధంగా నా ఆప్తులు చాలామంది ఉన్నారు దానిలో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు ముస్లింస్లో కూడా ఉన్నాడు మా స్నేహితుడి పేరు అతని పేరు ఉస్మాన్ అనమాట ఉస్మాన్ షేక్ బాషా అంటారు అతను చాలా మంచి పర్సన్ అంటే వ్యక్తి ఒక విషయం చెప్తానండి మనస్తత్వం గొప్పదా కులం గొప్పదా గుణం గొప్పదా అంటే ఏది గొప్పదండి మీ ఇష్టం గుణం గొప్పదా ఎందుకు గుణం గొప్పదన్నారంటే వాడు చేసే ప్రవర్తన బట్టి ఉంటుంది వాళ్ళు చేసే వాళ్ళు ఏదైనా చేయండి వాళ్ళ యొక్క మనస్తత్వం బట్టి వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి వాళ్ళు ఏ కులమైనా అనవసరం మనకి వాళ్ళ ప్రవర్తన బట్టి మనం గౌరవిస్తాం ఓకే సాయి శర్మ గారు అసలు జ్యోతిష్యం అనేది ఉందా జ్యోతిష్యం అనేది ఉందా అనే దాన్ని చూసుకుంటే జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా శాస్త్ర ప్రమాణంగా ఉంది వేదాలు 4 ఉన్నప్పుడు ఆ వేదంలో నుంచి 5వ వేదం ఏంటిదంటే చక్షువులు లాంటిది అంటే ఈ వ్యక్తికి వేదం వస్తుందా రాదా అనేది కూడా జ్యోతిష్యంలో చూసి చెప్పేవారు ఈ రోజు ఉపనయనం చేయాలి ఇప్పుడు ఒక బ్రాహ్మడు అవ్వాలి ఆ బ్రాహ్మడికి ఉపనయనం చేయాలి లేదా ఈ బ్రాహ్మణత్వం అంటే ఏంటండి బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ జన్మనా జాయితే శూద్రః కర్మనా జాయితే ద్విజః ఎప్పుడు కూడా పుట్టుకతో వాళ్ళు ఎవరైనా సరే శూద్రులు అంటే తప్పు అని కాదు ఇక్కడ జనాలు ఏది అర్థం చేసుకుంటే నేను ఇది అర్థం చేసేసుకున్నాను శ్లోకం చెప్పి ఇది అర్థమైపోయింది జనాలంతా శూద్రులే శూద్రులు అంటే ఏంటండి పద్భ్యాగం శూద్ర అజాయిత మీరు కాళ్ళు లేకుండా నలవగలుగుతారా దేవాలయంకి వెళ్ళినప్పుడు చెటారులు ఏముంటాయి పాదుకలు ఉంటాయి
దేవాలయం కు వెళ్తాం కళ్యాణం జరుగుతున్నప్పుడు తరంబ్రాలు పోస్తాం తరంబ్రాలు స్వామి వారి యొక్క పాదాల దగ్గర పోస్తాం ఎందుకంటే మీరు ఎక్కడికన్న వెళ్ళినప్పుడు ఎవరికి దణ్ణం పెట్టానన్న కాళ్ళకే దణ్ణం పెడతారు ఎందుకంటే ఏదైనా జపం గాని యజ్ఞం గాని యాగం గాని హోమం ఏది చేసినా దాని ఫలితం మన పాదాల దగ్గర ఉంటుంది కనుకనే కాదా కాళ్ళకి దణ్ణం పెడతాం అంటే పద్భ్యాగ ఎప్పుడైతే మన పాదాలు ఉంటాయో పాదాలే భూమి భూమే పాదాలు కనుక పాదాలు లేకపోతే మనం నడవలేం కదా మన జీవితమే నడవకడక కనుక మన కర్మ మొత్తం కూడా మీరు అనేది ఏంటంటే శూద్రులు కాళ్ళ నుంచి పుట్టిర్రు అన్న దానికి మీరు ఇది చెప్పుకుంటున్నారా అవునండి శూద్రులు కాళ్ళ నుంచి పుట్టారని ఎప్పుడు చెప్పలేదు బ్రహ్మ అసలు విష్ణుమూర్తి ఎలా ఉన్నాడంటే సముద్రంలో పడుకొని ఉన్నాడు సనాభి కమలే విష్ణు స్థితో బ్రహ్మ ప్రజాపతిహి ఎప్పుడు కూడా విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు ఆయన ఆయన నుంచోని లేడు నుంచోని పాదాల దగ్గర శూద్రులు పుట్టి అంత అపశబ్దం అసలు అట్లా లేని కూడా అసలు నిజానికి ఒక మనిషి రావాలి అని అంటే ఏ విధంగా వస్తారో అందరికి తెలుసు కదా అది కాళ్ళ నుంచి ముఖం నుంచి భుజాల నుంచి అన్న అది అదంతా అసలు వచ్చిందని ఎక్కడుంది పద్భ్యాగం శూద్రో అజాయ జాయత అంటే అది అజాయత అంటే పుట్టినట్టు కాదు అర్థం సంస్కృతానికి 100 రకాలుగా ఉన్నాయి ఈ సంస్కృతంలో మనం నాకు అర్థమైంది నేను చెప్పేశాను కొంతమంది ఇప్పుడు కొంతమంది చూస్తున్నాం మాస్టర్లు సభ మిగతా వాళ్ళు కూడా నాకు అర్థమైంది నేను ఇదే అట్లా చెప్పకూడదు అసలు ఎప్పుడు కూడా మనకి పురుష సూక్తంలో ఇస్తాడు పురుష సూక్తంలో ఏమిచ్చాడు బ్రాహ్మణోశ్చముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరుతదస్య ద్వేష పద్భ్యాగం శూద్రో అజాయత ఈ ఈ ఐదుగురు ఇన్పార్ట్ ఈ ఐదుగురు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధంగా వృత్తి చేసుకుంటూ వాళ్ళ వృత్తి ధర్మంగా బతుకుతారు అనే అర్థం అన్నమాట పద్భ్యాగం శూద్ర అంటే వాళ్ళు భూమిని దున్నుతారు భూమి సంబంధించిన కష్టపడతారు శ్రమిస్తారు కష్టానికి ఫలితానికి ఏంటి ఆ ఫలితమే అనుభవిస్తారు మీకు అర్థమైందా కష్ట తగ్గట్టుగా ఫలితం ఫలితం తగ్గట్టుగా అనుభవిస్తారు కర్మ మెయిన్గా మీ జపం కానీ యజ్ఞం కానీ హోమం ఏది చేసినా పాదాల దగ్గరికి వెళ్తుంది అంటే మనం చేసిన కర్మ అనేది పాదాలతో సమానం అంటే కర్మ భరిస్తుంది కనుక పాదాలతో సమానం అన్నారు అంటే ప్రతి వ్యక్తికి ఒకటే విధంగా జాతకం చెప్పడం కానీ జాతకం అనేది మెయిన్గా ఒకటే ఉంటుంది జాతకంలో కూడా కొన్ని కొన్ని చూసే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడండి పోయినసారి ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పి జాతక పరంగా చూపించాడు ఆయన వాస్తవంగా ఏంటంటే చనిపోయిన వ్యక్తి జాతకం చూడకూడదు ఎందుకు చనిపోయిన వ్యక్తి యొక్క జాతకం ఎందుకు చూడకూడదు మంచి మాట ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఆయుష్ ఆరోగ్యం అన్ని జపశక్తితో వాస్తవం నమ్మిన నమ్మపైన మేము జపం చేసే చెప్తా అంటే అందరి సంగతి నాకు తెలియదు అందరు ఎలా చెప్తారు నాకు అనవసరం నా పరిస్థితి ఏంటంటే నేను ఎవరికి చెప్పినా ఉచిత సలహాలు ఎప్పుడు ఇవ్వను మంచి చెప్పాలి అంటే ఒకటే నేను జపం చేసి 2 రోజులు టైం తీసుకొని రండయ్యా అంటాను ఇంకా నేను జాతకం కూడా ఫ్రీగానే చెప్పాను చాలామందికి అవకాశం ఉన్నంత వరకు నేను సేవ చేస్తూనే ఉంటాను జాతక పరంగా ఎలా పడితే అలా చెప్పకూడదు జాతక చక్రం అనేది ఆయన తీసుకొని వచ్చాడు ఆయన చనిపోయి వాళ్ళు చనిపోయారు మనం ఏం చెప్తాం జాతక పరంగా చూసుకున్నప్పుడు ఒక గండం ఉంటుంది ఆ గండం తప్పిన తర్వాత వాడు ఆయుష్ ఉంటుంది మనం ఏం చెప్తాం ఆయుష్ బాగుందండి ఆరోగ్యంగా ఉంటాడు అన్నిట్లో బాగుంటాడని చెప్తాం అవునా కాదా ఇప్పుడు మన నేను నా చేతిలో ఏది ఉందో చెప్పు అంటే అది తప్పు ఎప్పుడు కూడా జాతకాన్ని నువ్వు నమ్మేటట్టయితేనే చెప్పించుకోవాలి జాతకం నమ్మకం లేదు అసలు చెప్పించుకోవద్దు అసలు అవసరం లేదు జాతకం ఎవరు నమ్మమన్నారు ఇప్పుడు అంటే జాతకంలో ఆయురేఖ ఈ ధనరేఖ ఇవన్నీ ఉంటాయా హస్తసాముద్రికం ఉంది జ్యోతిష్యం ఉంది శాస్త్రం ఉంది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నాయి అంటే నేను ఒక ప్రశ్న అడుగుతానండి ఇప్పుడు చేతులు ఉన్న వాళ్ళకు మీరు జాతకాలు చెప్తారు ముఖం చూసి జాతకం చెప్తారు అంటే జన్మ నక్షత్రము వాటిని బేస్ చేసుకునే జాతకాలు చెప్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ అవి ఏవి లేని వ్యక్తికి మీరు ఏ విధంగా జాతకం చెప్పగలుగుతారు అందుకేనండి ఫస్ట్ మనకేంటంటే ఒక విషయం చెప్తానండి మనకి జాతకంలో 5 రకాలు చూసుకుంటే ఒకటి జ్యోతిష్యం అంటే ఫస్ట్ నాయన నువ్వు 8వ తారీఖు పుట్టావు దాన్ని బట్టి నక్షత్రం ఏంటి రాశి ఏంటి రాశి గ్రహాలు ఏంటి కూటములు ఏంటి అన్నీ చూసి దాన్ని పరిశీలించి చెప్పేది జాతక చక్రం అది ఒకవేళ కొంతమందికి అది ఏమండి నా డేట్ ఆఫ్ బర్త్ లేదండి అనేది దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే హస్త సాముద్రికం ఏమంటే చేయి చూసినప్పుడు కొంతమంది ఉన్నారు ఇప్పుడు నమ్మట్లేదు కానీ ఒకప్పుడు అవన్నీ జరిగాయి కాబట్టి హస్త సాముద్రికంలో ఈ రేఖ ఏంటిది ఇది హృదయ రేఖ ఇది శిరోరేఖ ఇది జీవిత రేఖ ఇలా కొన్ని లక్షల రేఖలు ఉంటాయి అయితే మనకు తెలిసిన వరకు అయితే 1000 లోపే ఉంటాయి అవి కూడా ఎందుకంటే రేఖలు అనేది అంతర్ధానం అయిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నాకు ఒక బాగా ఈర్ష కలిగింది అనుకోండి ఒకరి మీద ఈర్ష రేఖ అనేది ఉంటుంది నాకు అసూయ కలిగింది అసూయ రేఖ ఉంటుంది కానీ ఇప్పుడు చేతులే లేవు వాళ్ళ పరిస్థితి ఏంది అదే నేను అనేది జాతకమే లేనంటే కష్టే ఫలి 2 వాళ్ళంత స్థాయికి వెళ్ళారంటే కష్టపడకుండా వెళ్ళరు చేతులు ఒకటే చూసుకుంటుంటేనే జీవితాలు బాగుపడతాయని నేనైతే చెప్పను
చెయ్యి ఎందుకు చూసుకుంటాం అంటే మన జాతకంలో కొన్ని కొన్ని ఇప్పుడు ఒక విధంగా ఉండండి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కొంతమంది కష్టపడినా ఫలితం లేనప్పుడు ఒకవేళ హస్త సామంత్రికం డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు జాతకం లేనప్పుడు హస్త సామంత్రికంలో వాళ్ళకు కొన్ని కొన్ని స్థితుల్లో శని స్థానంలో గనక అంటే ఈ స్థానం శని స్థానం ఇక్కడ ఇంటూ ఉందనుకోండి అంటే జాతకంలో మామూలుగా మన జాతక చక్రంలో శని బాలేపోయినా ఇక్కడ ఇంటూ ఉంటుంది అదే విధంగా ఈ సమయంలో బాలేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం అనుకున్నది అవ్వకపోవడం ఇవన్నీ రివర్స్ లో జరగడం ఇవన్నీ జరుగుతాయి అయితే ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ముందు మన జపం మీద ఆధారపడి ఉంటుంది అంటే నేను నమ్ముకున్న జపం నేను ఒక భగవంతుని నమ్మి స్వామి నాకు ఈ విధంగా ఒక వ్యక్తి వచ్చాడు అతనికి మంచి జరగాలి మంచి జరగాలంటే నేను చేసే జపం ఫలించాలి ఫస్ట్ సరే అంటే జ్యోతిష్యం జాతకం ఇవన్నీ పక్కన పెడితే ముహూర్తం అసలు ముహూర్తం అంటే ఏంటిది మనకి ప్రతి విషయానికి కావాల్సింది ముహూర్తం అండి మనకి జాతక చక్రం అని జాతక చక్రం జాతక లగ్నం అని చూస్తాం అయితే జాతక లగ్నంలో 12 స్థానాల్లో ఏ గ్రహం అయితే ఉందో దాని యొక్క బలాన్ని చూసుకొని లగ్నం అంటారు అదే విధంగా గ్రహం దాని బట్టి లగ్నం ఏదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నానికి సంబంధించింది ఈ ఈ సమయంలో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి బాగా పెద్ద నిర్ణయించి చాలామంది కొట్టేస్తారు ఇప్పుడు ఈరోజు వర్షం పడుతుందని పంచాంగంలో రాసి ఉంటుంది చూడండి ఖచ్చితంగా ఉంటుంది 100% ఉంటుంది ఎప్పుడు ఆగిపోతుందో ఉంటుందా ఎప్పుడు ఆగిపోతుందా ఉంటుందా అనేది కాదు ఈరోజు వర్షం పడుతుందా అనేది ఉంది మామూలుగా అంటే మెయిన్గా ఎప్పుడైనా గుర్తుంచుకోండి మంచి రాసున్నంతగా చెడు రాసి ఉండదు అంతే కదా ఇప్పుడు ఆగిపోతుంది ఈ రోజు అయిపోయింది ఇదేం ఉండవు మామూలుగా మంచి జరుగుతుంది అంటే వర్షాలు ఉన్నాయి ఈ సంవత్సరం అన్నిటి మీద ఈ సంవత్సరం చాలా వర్షాలు ఉన్నాయని చెప్పి పంచాంగంలో రాసింది పడుతున్నాయి కాబట్టి ఉన్నాయని అంటున్నారు అంటున్నాం అదే ఒకవేళ ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పామనుకోండి ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మామూలుగా పంచాంగంలో ఉంది కాబట్టి చూసుకోండి అన్నాను మామూలుగా నేను ఈ సంవత్సరం వర్షాలు పడతాయి చూడండి అన్నాను అనుకోండి ఏమండి మాకు తెలిసినే బయట ఆల్రెడీ పడుతుంది అంటారు సమాజం అలా ఉంది కనుక జాతక చక్రంలో లగ్నం లగ్న స్థితి బట్టి గ్రహస్థితులు అదే విధంగా వివాహం వివాహ పొంతన ఇవన్నిటికీ కూడా ముహూర్తం చాలా ఇంపార్టెంట్ ఓకే ముహూర్తం అంటే పురోహితులు ముహూర్తం పెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత విడిపోతున్నారు అవునండి ఎందుకు ఎందుకంటే మంచి ముహూర్తం కాదనా చాలా పెట్టిన ముహూర్తాలలో చేసుకున్న వ్యక్తులు చాలా మంది విడిపోయినారు నేను పెట్టిన దానిలో కాదు అంటే పురోహితులు ఎందుకంటే ఒక విషయం చెప్తానండి పురోహితుల లేదంటే బయట కాస్ట్ ఇవన్నీ తీసేసేయండి లగ్నం మెయిన్ ఇంపార్టెంట్ పురోహితమా వేరే వాళ్ళ అనేది అనద్దు ఎందుకంటే ఇక్కడ అందరూ పెట్టేస్తున్నారు ముహూర్తాలు అందరూ పెట్టే అధికారం అనేది వాళ్ళు బుక్ చూడంగానే వచ్చేస్తుంది కాబట్టి పెట్టేస్తున్నారు ముహూర్తం ముహూర్త విషయం చూసుకుంటే ఎందుకు అపరాధాలు జరుగుతున్నాయంటే ఫస్ట్ ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మన చుట్టూ సమాజం ఎలా ఉందండి పరిస్థితి 7th క్లాస్ అమ్మాయి నిన్న మా దేవాలయంకి మీరు నిన్న వచ్చినప్పుడు మీరు ఏంటి డిస్కషన్ అన్నారు మర్చిపోయారు అదే ఓ పాప వచ్చింది 7th క్లాస్ అమ్మాయి అమ్మాయి 10th క్లాస్ అబ్బాయి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అది పద్ధతేనా దానికి దీనికి సంబంధం ఏమనొచ్చు ఏమండి సమాజం బట్టే ఇవి నడుస్తున్నాయి సమాజంలో ఎంత పెద్ద ముహూర్తాలు చూసినా ఎన్ని లగ్నాలు చూసినా సమాజం గనక నేను నాకెందుకు అనుకుంటే ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కాలం 88% 90% కూడా 100% చూసుకున్నా అందరిలో ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నేను జాబ్ చేస్తున్నాను లేదంటే నేను ఈ విధంగా చేస్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ అండి పెళ్లి చేసేటప్పుడు పెద్దలు నిర్ణయించడం ఏం జరుగుతుందంటే అబ్బాయి మంచివాడు ఉంటాడు ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అబ్బాయి మంచివాడు ఉంటాడు అమ్మాయికి కొన్ని కొన్ని బయట లవ్ అనో బయట అనో ఆలోచన ఉంటుంది పోనీ అమ్మాయి మంచి అమ్మాయి వస్తుంది అబ్బాయి శాడిస్ట్ దొరుకుతాడు ఈ విధంగానే జరుగుతున్నాయి సమాజం పెళ్లి సంబంధం ఇప్పుడు నా దగ్గరికి ఒక 10 సంబంధాలు తీసుకొని వస్తారు నేను 9, 8 అన్ని మంచిగా చూసి అన్ని చెప్పినవి వాళ్ళు సెట్ చేసుకోవట్లేదు లాస్ట్కి ఏం చేస్తారు సంబంధం సెట్ అయిందండి ముహూర్తం చెప్పండి అంటారు ఇప్పుడు చెప్పండి మా తప్ప వాళ్ళు తప్ప ఒకటి జాతకం చూపించుకున్నారు చాలామంది జాతకం చూపించుకొని చేసుకుంటున్నారు ముహూర్తం వచ్చేసరికి జాతకం చూపించుకోవట్లేదు అంటే ముహూర్తం వల్ల అంటే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల 100% జరుగుతున్నాయి ఒకవేళ జాతకంలో మీరన్నట్టుగా జాతక చక్రంలో ఖచ్చితంగా మీనరాశి అదేవిధంగా తులారాశి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీనరాశికి అధిపతి గురువు తులారాశికి అధిపతి శుక్రుడు వీళ్ళిద్దరు వివాహం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏమవుతుందంటే ఇద్దరికి సఖ్యత ఖచ్చితంగా ఉండదు అంటే ఖచ్చితంగా ఉండదు అన్నారంటే ప్రేమ ఉందనుకోండి ఖచ్చితంగా ఉంటుంది ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి గురువు అధిపతి ఎవరికి మీనరాశి గురువు అధిపతి కాబట్టి గురువు ఏం చేస్తాడు జ్ఞానానికి ఆలోచనలు దైత్య గురువు కాబట్టి శుక్రుడు తులారాశికి అధిపతి శుక్రుడు దైత్య గురువు దైవానికి అధిపతి గురువు అంటే మనకి గృహ మీనరాశికి కానీ ధనుసు రాశికి గురువు అధిపతి కాబట్టి గురువు ఏమో దైవతకి సంబంధించింది అందించడం అలాంటివి జరుగుతుంటుంది అంటే ఆలోచన ప్రవర్తన
సో దీని వల్ల ఏమవుతుందంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకపోవడం, మనస్పర్ధలు రావడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివి 100% జరుగుతున్నాయి. ఈగో ప్రాబ్లమ్స్ మెయిన్. కొన్నిసార్లు మనం విన్నాము విష్ణుమూర్తికి శివుడికి అయ్యప్ప పుట్టాడు అని చెప్పేసి, ఇది వాస్తవమా? శ్రీమాత్రే నమః. మంచి మాట అడిగారు. ఇప్పుడు విష్ణువు ఎవరు, ఏ అంశ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, విష్ణువు వైష్ణవీదేవి విష్ణుమూర్తి స్వరూపమే. విష్ణుమూర్తి పార్వతీ స్వరూపం. అందుకే అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తిందో స్వామివారు కూడా అన్ని అవతారాలు ఎత్తారు. ఎవరు? విష్ణుమూర్తి. నరసింహస్వామిగా అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి. అదేవిధంగా నారసింహి అనే అమ్మవారు, అంటే ప్రత్యంగిరా దేవత అవతారం ఎత్తింది వైష్ణవీదేవి విష్ణుమూర్తి. అదేవిధంగా మరి నారాయణ, నారాయణి, ఇలా రకరకాలుగా అమ్మవారు దశావతారాలు ఎలా ఉన్నాయో అదేవిధంగా వరాహస్వామి ఎవరు? వరాహమూర్తి అంటారు, వారాహీ దేవత. కాబట్టి ఇలా 10 అవతారాలు కూడా అమ్మవారి స్వరూపమే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి స్వరూపమే అమ్మవారు. అయితే ఒకప్పుడు ఏం జరిగేదంటే, ఈ యొక్క విష్ణు భక్తులు ఏం చేసేవాళ్ళంటే, ఆ భక్తితో శివుడిది ఏం లేదు, మా విష్ణుమూర్తి లేని ఏది లేదన్నారు. విష్ణుమూర్తి భక్తులు ఏం చేశారు, అంతా శివుడిది, శివుడిది ఏం లేదంతా విష్ణుమూర్తి, విష్ణుమూర్తి భక్తులేమో శివుడిది, ఇలా ఇలా అనుకుంటూ ఉన్న సమయంలో ఒక రాక్షసుడు ఏం చేశారంటే, ఇలాంటి సమయ రాక్షస తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి మనం. రాక్షసతత్వం ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళిద్దరు కలవరు, కలవకపోతే నేను ఎన్నాళ్ళైనా ఆధిపత్యం చేయొచ్చు అనే ఆలోచనతో ఏం చేశాడంటే, విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికి ఎవరైతే పుడతారో వాళ్ళతోనే నేను అంతర్ధానం అవుతాను అన్నాడు. అంతే కదా. అయితే వాళ్ళిద్దరు కలుస్తారా? దేవతా సంబంధించింది ఎప్పుడు కలిసింది, కలిస్తే పిల్లలు పుట్టారని ఎక్కడా లేదు, శాస్త్రం లేదు అక్కడ. దేవతా సంబంధించిన విషయంలో చూసుకుంటే దత్తాత్రేయ స్వామి కానీ, అనసూయ అత్రి కుమారుడు, దత్తాత్రేయ స్వామి, వాళ్ళిద్దరు దృష్టి ద్వారా సంతానం కలిగింది. అలానే విష్ణుమూర్తి మహామాయా ప్రభావేన సంసార స్థితి కారిన. అది మహామాయా ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే, మోహిని రూపంలో స్వామివారు ఎవరు? మోహిని రూపంలో మరి మోహిని రెండు అవతారాలు ఉన్నాయి. పార్వతీదేవి మోహిని రూపం ఉంది, అదేవిధంగా విష్ణుమూర్తి అవతారం కూడా ఉంది. ఆ రెండు శక్తి ప్రేమ ఒక ఇద్దరు కలిస్తే విష్ణుమూర్తి శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. శివుడి హృదయం ఇక్కడుండి విష్ణుమూర్తి అక్కడున్నా, విష్ణుమూర్తి అక్కడుండి శివుడు ఇక్కడున్నా, వాళ్ళిద్దరు హృదయం ఒకటే చోట ఉంటుంది. శివ దగ్గరికి వెళ్ళి నువ్వు నారాయణ రామ 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 అంటే ఆయన పొంగిపోతాడు. రాముడి దగ్గరికి వెళ్ళి శివ 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 అంటేనే ఆయన పొంగిపోతాడు. అందుకే చూడండి, గమనించండి కొన్ని. ఆంజనేయ స్వామి ఎవరవుతారు అండి? రుద్ర వీర సముద్భవ ఆయన మహ అంటారు ఆంజనేయ స్వామి. అంత శ్రీరాముడు అంత కష్టపడడానికి, అంత చేయడానికి, అవన్నీ జరగటానికి ఆంజనేయ స్వామి ప్రప్రదమైన కారణం. మరి లంక దాటి వెళ్ళి అదంతా కాల్చి వచ్చారు కదా ఆయన, మొత్తం చేసిందంతా ఆంజనేయ స్వామి కదా. కనుక అంటే అదేవిధంగా రాముడు ఏం చేశాడు, ఆ దాటడానికి ఒక శివలింగం తయారు చేసి ఆ స్వామికి అభిషేకం చేసి వెళ్ళాడు. కనుక శివుడు విష్ణు ఇద్దరు ఒకటే. కనుక ఆ శక్తి ఇద్దరు ప్రేమ, అంటే వాళ్ళిద్దరు ప్రేమతత్వం బట్టి జన్మించిన ఆయన అయ్యప్ప స్వామి. ఇద్దరు ఒకటేరా, కనుక నన్ను స్మరించండిరా, ధర్మశాస్త్రగా ఆయన వెలిగిశారనమాట. అది అయ్యప్ప స్వామి అంటే అంత పవర్ అనమాట. ఓకే, ఈ యజ్ఞయాగాల వల్ల ఉపయోగాలు ఉన్నాయా? అసలు యజ్ఞయాగాలు ఎందుకోసం చేయాలి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ 4 వేదాలు అదేవిధంగా చూసుకుంటే ప్రతి వేదంలో కూడా అగ్నిమీలే పురోహితం ఒక మంత్రం ఉంటుంది. అన్నిటికీ కూడా మన లోకా సమస్త సుఖినో భవంతు, లోకం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి యజ్ఞయాగాదులు చెయ్యాలి అని ఈశ్వరుడు ఈ 4 వేదాల ద్వారా మనకు తెలియచేశాడు. అయితే నాకు నచ్చిన విధంగా హోమం చేసుకోవచ్చా, నాకు నచ్చిన విధంగా నేను మిరపకాయలు వేయొచ్చా, నాకు నచ్చిన విధంగా నేను చేయొచ్చా అంటే అలా చేయటానికి లేదు. శాస్త్రం అనేది ఒకటి ఉంటుందండి. మనకి ఏదైతే శాస్త్ర ప్రమాణంగా చెయ్యాలి అని ఉందో అది ఆచరిస్తేనే అది సరైన మార్గం అనమాట. నాకు తెలిసిన విధంగా చెప్పేస్తాను, నువ్వు చేసేసుకో అనడం అది సరైన మార్గం కాదు. ఎవరన్నా చెప్పినా చేయకండి. యజ్ఞయాగాదులు చాలా విశిష్టత. కొంతమంది హోమం చేసేటప్పుడు అండి, అప్పట్లో ఉంది మామూలుగా కొన్ని క్రిమి కీటకాలు ఏదైనా ఉన్నప్పుడు, శరీరంలో ఆవహించినప్పుడు ఏదైనా ఇబ్బందులు కలుగుతుంటే, అనారోగ్య సమస్య సంబంధించిన ఇబ్బందులు కలుగుతుంటే, ఆవు పేడతో హోమం, రుద్ర హోమం, రుద్ర అనువాకం చెబుతూ హోమం చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. నెయ్యి వేస్తూ కూడా చేస్తుంటారు కదా, ఆవు నెయ్యితో, ఆవు పిడకలతో హోమం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అనమాట. అందుకే యజ్ఞయాగాదులు చేయాలి, హోమాలు చేయాలనేది శాస్త్రం చెప్తుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తేడా ఏముంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, కొన్ని ఆలోచిస్తే నేను చెప్పాను శాస్త్ర ప్రమాణం కానీ, ఇప్పుడు శాస్త్రం అశాస్త్రం,
శాస్త్రమేదైతే చెప్పిందో అది నడిచిన వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఇప్పుడు శాస్త్రమేదైతే ఉందో దాని విరుద్ధంగా నడుస్తున్న వాళ్ళు ఇప్పటి వాళ్ళు విచిత్రం ఏందంటే శాస్త్రాన్ని కొద్దిగా నమ్ముతూ అశాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు సగం వాళ్ళు ఉన్నారన్నమాట కానీ ఇక్కడ మనం గమనించాల్సిన చాలా మంది ఏం గమనిస్తున్నారంటే నేను అనేది ఏంటంటే ఒకప్పుడు శాస్త్రంగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు లేరు మామూలుగా అశాస్త్రంగా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు శాస్త్రమే లేదు ఏం లేదు ధర్మం లేదు ఏం లేదు అంటున్నారు కదా సరే ఇంకొకటి ఏదో ఒకటి కనిపెట్టాలి కదా ఇప్పుడు మంచి లేదు మంచి లేదన్నప్పుడు చెడుని పట్టుకుండే కన్నా ఇంకో మంచిని సృష్టించాలి కదా అంటున్నా ఒకప్పుడు ధర్మపరంగా అర్థపరంగా చూసుకుంటే 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు ఆరోగ్యంగా బతికి నడుస్తూ నడుస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోయేటప్పుడు కూడా అరే నేను ఈరోజు చనిపోతున్నా అని చెప్పి తులసి చెట్టు దగ్గర నీళ్లు పోసి దండం పెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బయటికి వెళ్తే ఇంటికి వస్తాడనే నమ్మకం లేదు తేడా ఏందండి ఒకప్పుడు మరి 90 సంవత్సరాలు బతికారు శాస్త్రం ఆచరిస్తూ అదే విధంగా 13 ఏళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టు 13 ఏళ్ల సంవత్సరాలు కనుక చూసుకుంటే పాపకు అప్పట్లో పెళ్లి చేసేసేవాళ్ళు ఇప్పుడు 25 కాదు 30 సంవత్సరాలు వచ్చినా చేయట్లేదు మరి ఎందుకు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అప్పట్లో ఎందుకు కలుసున్నారు అంటే మెయిన్గా శాస్త్ర ప్రమాణంగా ధర్మేచ అదేవిధంగా పెద్దల్ని గౌరవించు పెద్ద మాటలు విను పెద్దలు చెప్పింది విను అన్నీ చెప్పారు అవన్నీ ఇప్పుడు ఎవ్వరు చెయ్యరు అందుకే ఇప్పుడు రివర్స్లో జరుగుతున్నాయి ఎప్పుడైతే వాళ్ళు చెప్పింది చేశామో అయితే నేను చెప్పబోయేది ఏంటంటే శాస్త్రాన్ని కొన్ని కొన్ని నాకు తెలిసినట్టుగా నేను అది ఆ మధ్యవర్తులు ఎవరైతే సృష్టించారో దానివల్ల ఇప్పుడు మనం కూడా ఇబ్బంది పడుతున్నాం మనిషిని భగవంతుడు ఎప్పుడు పుట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి చిన్న ఎగ్జాంపుల్ మీరు తిరుపతి వెళ్ళారు కదా వెళ్ళారా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు నార్మల్గా విఐపీ దర్శనంకి వెళ్ళారా మామూలుగా వెళ్ళారా విఐపీ దర్శనంకి వెళ్ళారా విఐపీ మామూలుగా వెళ్ళలేదు వెంకటేశ్వర స్వామి వెళ్ళేటప్పుడు మామూలుగా ఓ 10,000 డబ్బులు ఇస్తేనే నా దగ్గరికి దర్శనంకి రండి లేదంటే ఒకరు క్యూలో రండి ఒకరు రమ్మని ఎప్పుడు చెప్పలేదు ఆయన ధర్మంగా ఆయన నిలబడ్డాడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మనం ఏం చేస్తున్నామంటే నేను ఇప్పుడు 10 మంది వెళ్ళడం వల్ల వాళ్ళు ఏం చేశారు నువ్వు 10,000 ఇస్తే లోపలికి వెళ్తా లేకపోతే లైన్లో రా అన్నారు ఇది మనిషి చేసిందా భగవంతుడు చేసిందా భగవంతుడు ఏమి చేయడు భగవంతుడు ఏం చేస్తాడంటే మనకి ఏది కావాలో అది రక్షణ కలిగిస్తాడు ఆ రక్షణ కలిగించేటప్పుడు మధ్యవర్తులు ఉంటారు చూసారా వాళ్ళు తేడా చేస్తారు చాలామంది కూడా అంటే నా ధర్మపరంగా చూసుకుంటే కొంతమంది ఏంటంటే అధర్మాన్ని సృష్టించేసి ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా నువ్వు ఏదైనా తినచ్చు ఏదైనా తిని హోమాలు చేయొచ్చు అవన్నీ అశాస్త్రం అధర్మం ఖచ్చితంగా శాస్త్రం ఏం చెప్పింది అది ఆచరిస్తేనే శాస్త్రం అవుతుంది లేకపోతే అశాస్త్రం అవుతుంది కదా దేవతలకు దేవీ దేవతలకు బలి అని అని చెప్పేసి కోళ్ళను మేకలను కోసి ఆహారంగా లేకపోతే నైవేద్యంగా పెడతా ఉంటారు కదా ఇదెంతవరకు కరెక్ట్ వాస్తవంగా చెప్పాలంటే వామాచారం దక్షిణాచారం రెండు ఉన్నాయండి వామాచారం వచ్చేసరికి మనకి వామాచారం అంటే ఎడమ చేతితో చేసే అర్చన మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఎవరన్నా వస్తే ఎడమ చేతితో నీళ్ళు ఇస్తే మీకు హ్యాపీయా కుడి చేతితో నీళ్ళు ఇస్తే హ్యాపీయా కుడి చేతితో ఇస్తాను కదా అంటే మనం ఆలోచిస్తాం కదా మంచిగా ఏమండి మంచినీళ్ళు తాగండి అని కుడి చేత్తో ఎడం చేత్తో ఏదో పనిలో ఉండి తీసుకో అంటే ఎడం చేత్ అది తప్పు కదా అంటే ఆ ఆచారం అనేది జన్మతః కొంతమందికి ఉంటుంది అంటే మా వంశపారపర్యంగా ఉంది అనుకున్న వాళ్ళు చేస్తే తప్పు లేదు కానీ మధ్యవర్తులు వెళ్ళి చేయకూడదు కొన్ని ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవంటండి అప్పట్లో వచ్చేసరికి బోయవాళ్ళు వీళ్ళంతా అక్కడ ఆ గ్రామంలో ఉండేవాళ్ళు పల్లెటూర్లలో అది కూడా తంబల్లో ఉండేవాళ్ళు కొన్ని కొన్నిట్లో ఆ చోట ఉన్నప్పుడు ఏమయ్యేదంటే నేను ఏదైతే ఆహారం తీసుకుంటానో దాన్నే పరమాత్మకి సమర్పిస్తాను మీరు కూడా సమర్పించండి మీకు కూడా ఆహారం ఉంటుందని చెప్పి పెద్ద నిర్ణయించారు ఆ ఎప్పుడైతే ఆచారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారో దాన్ని వామాచారం అన్నారు మనం చేసే దాన్ని దక్షిణాచారం అన్నారు దక్షిణాచారంలో మేకల్ని కోసేస్తాను బలిని ఇస్తానంటే అసలు ఊరుకోదు దక్షిణాచారం వేరు వామాచారం వేరు దక్షిణాచారం ఏం చెప్తుందంటే శంకరాచార్యులు వచ్చి నిమ్మకాయ అదేవిధంగా కొబ్బరికాయ వీటినన్నింటినీ కూడా వాటి ప్రత్యామ్నాయంగా బలి ఇవ్వండి అంటే ఎక్కువ శాతం అంటే అలవాటు పడి ఉన్నారు కదా బలి బలి అనేది అప్పట్లో బాగా ఫేమస్ అయింది బలి లేకపోతే ఏది లేదు అట్లా బలి ఇచ్చేవాళ్ళు కనుక ఈ వామాచార పద్ధతులు వదిలేసి దక్షిణాచార సాంప్రదాయాన్ని మనం ఆచరిద్దాము ఎందుకంటే క్రూరత్వం ఉండకూడదు నేను చికెన్ తిని మటన్ తిని చేస్తానండి అంటే తప్పు ఇంకొక విషయం మీకు ఒక విషయం తెలుసా అసలు శాస్త్ర ప్రమాణంగా చూసుకుంటే చికెన్ అనేది దీనిలో లేదు శాస్త్రంలో బలిమ్మని ఇంకా మటన్ అంటే మేషము అనేది ఒక విధంగా మనకి పంచ ఉంటాయన్నమాట మందు ఇలా ఉంటాయి కదా 5 రకాలుగా వామాచారంలో దానిలో ఒకటి మేకనిమ్మని చెప్తుంది అది కూడా ఇచ్చేసేయండి తినమని ఎక్కడ చెప్పలేదు స్వామికి సమర్పించిన దానిలో కొద్దిగా ప్రసాదంగా స్వీకరించండి ఇంటికి వెళ్ళి వండుకోని అనేది చెప్పలేదు అయితే ఎవరైతే అంతకుముందు తింటూ ఉన్నారో ఫస్ట్ నుంచి కూడా ఆచారంగా చెప్పాను కదా కోయ వాళ్ళు అలా ఉండి అమ్మవారు ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు స్వీకరించేవాళ్ళు
వాళ్ళు వాళ్ళకి అదే ఆహారం స్వామికి పరమాత్మనేనే ఆత్మనేనే కాబట్టి ఇది స్వీకరించు అని ఇచ్చేవాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు అది జనాలకు ఏమైపోయిందంటే ఇది బలిస్తేనే ఇది అయిపోతుందేమో అవన్నీ అనాచారం కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం శర్మ గారు కొత్తగా వాహనాలు కొన్నప్పుడు తప్పకుండా పూజలు చేయించాలి పూజలు చేయించకపోతే ఆ వాహనానికి మంచిది కాదా చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇది అందరికి ఉపయోగపడాలి ఎందుకంటే మనం ఏదైనా సరే పెద్దలే అని చెప్పారంటే నువ్వు ఏదైనా సరే నీకు ప్రాప్తి ఇచ్చింది అంటే అది లక్ష్మీదేవితో సమానం రా అని చెప్పారు లక్ష్మీదేవి అంటే ఇంట్లో కూర్చొని జోబులో పెట్టుకునే డబ్బులే కాదండి స్త్రీ లక్ష్మి ధనలక్ష్మి భాగ్యలక్ష్మి భోగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి గజలక్ష్మి ఇలా లక్షలు లక్షలు ఉన్నాయి లక్ష్మి అంటే లక్ష్మి అని అంటే అది మనకి తెచ్చిన వైభవము అని అర్థం కాబట్టి ఒక వాహనం మనం తీసుకున్నప్పుడు ఆ వాహనానికి ఎంతమంది దృష్టి పెడతారో ఇప్పటి వరకు వీడి సైకిల్ మీద వెళ్ళాడు ఈ బండి మీద వస్తున్నాడు అనే దృష్టి అనేది మామూలుగా మన సహజంగానే మానసికంగా చూసుకుంటే మన సైకాలజీ పరంగా మన ఆలోచన ఎప్పుడైతే ఈ దృష్టి తీయటం ఈ నిమ్మకాయ పిండటం ఇలాంటివి పూజ చేయటం వల్ల దృష్టి దోషం అనేది రెండు ఉంటాయి దృష్టి రెండు దోషాలు ఉంటాయి దృష్టి దోషం అంటే ఎదుటి వ్యక్తి చూడడం వల్ల ఏమండి నాపరాళ్ళే పగిలిపోతాయి మనం ఎంతండి కాబట్టి ఆ దృష్టి దోషం ఉంటుంది దృష్టి దోషం అంటే ఎవరన్నా నిమ్మకాయ వేసి నాలుగు వీధుల సెంటర్లో అట్లా వేసినప్పుడు అది మనం తొక్కినప్పుడు వచ్చేదాన్ని దృష్టి దోషం అంటారు పెద్దలు ఒకప్పుడు చేసిన దానివల్ల ఇప్పుడంతా నెగిటివ్ అనే పేరు మీద ఉంది అప్పట్లో ధర్మపరంగా ఉండేది ఏం లేదు శాస్త్ర ప్రమాణంగా అప్పట్లో ఏమనేవాళ్ళు దిష్టి తగిలింది అనగానే అమ్మమ్మ వీళ్ళు వచ్చి ఉప్పు దిష్టి తీసేవాళ్ళు తగ్గిపోయేది ఇప్పుడు ఏమంటున్నారు ఓ నీ చుట్టూ నెగిటివ్ ఉంది ఉప్పు తీసే అంటారు తేడా ఏందండి మాటే తేడా కానీ జరుగుతుంది అది కాబట్టి అలా ఏంటంటే వాహన పూజ చేయడం వల్ల వాహనాన్ని మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా భావించి పూజిస్తున్నాం అంతేగాని పూజించకపోతే నీ జీవితం అంతే నరకం గెలుతావు అని ఏమీ లేదు అలా పూజిస్తే ఇంకా దరిద్రం అమ్మో పూజించకపోతే ఏమన్నా ఎవరన్నా ఏమన్నా అంటారేమో ఏమన్నా అయిపోతుందేమో ఇలాంటివి పెట్టుకొని అసలు పూజించకూడదు మనకి వస్తువు ప్రాప్తి ఇచ్చింది కాబట్టి దాన్ని మనం ఒక లక్ష్మీదేవి స్వరూపంగా మన ఇంటికి తెచ్చుకుంటున్నాం కనుక దాన్ని పూజించటం వల్ల మంచిదే వస్తుంది ఎందుకంటే ఇంటికి గృహప్రవేశం చేసుకునేటప్పుడు గడపకు పసుపు పెడతాం కుంకుమ పెడతాం ఎందుకంటే నాకు ప్రాప్తి ఇచ్చింది గృహదేవత గృహదేవత అన్నారు అదేవిధంగా వాహన దేవత అన్నారు అంటే ఇవి మనకి ప్రాప్తి ఇచ్చింది కాబట్టి వీటిని మనం అర్చిస్తున్నాం అంతేగాని ఇదేదో ఒక ప్రక్రియ ఇది చేయకపోతే ఏమి కాదు అన్నాడంటే ఏం లేదు ఓకే ఇదంతా కేవలం పురోహితులే పెట్టుకున్నారు పురోహితులకు ఇవన్నీ చేయడం వల్ల కొంచెం డబ్బులు వస్తాయి కాబట్టి అని అంటే మీరేమంటారు చాలా మంచి మాట అన్నాడు నిమ్మకాయలు పురోహితులు అమ్ముకుంటాడా పూలు నిమ్మకాయలు అమ్ముకుంటాడు బ్రాహ్మణుడు అమ్ముకుంటాడా కొబ్బరికాయ అమ్ముకుంటాడు మీకు చేసినందుకు పూజకు 200 ఇస్తాడు 10,000 1,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు 10,000 వాహన పూజలు ఇస్తే నేను ఖచ్చితంగా చేయిస్తాను నేనే చేయిస్తాను ఎవరో కాదు అంత ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పొరపాటున అదంతా భ్రమ మామూలుగా వీళ్ళు వాహన పూజ చేసినందుకు 200 ఇస్తారు అంతకు మించి రూపాయి తీసుకోరు ఇవ్వాలన్న వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే వాహనం కాబట్టి ఇప్పుడు వాహనానికి 50,000, 70,000, 80,000, 1,00,000 పెట్టి మళ్ళీ 10,000 బ్రాహ్మడికి ఇస్తారు జనాలు ఆలోచన తప్పించేయం లేదు ఇంకొక మాట మాట్లాడతా చాలామంది ఇవన్నీ ఖర్చు అయిపోయింది అందుకే నేను వెళ్ళి కొంతమంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెళ్లి చేసేసుకుంటున్నాను నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏమైనా ఫ్రీగా చేసావా వాళ్ళు ఫ్రీగా చేస్తారా ఉచితంగా చేస్తారా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది కదా మరి ఆటోకి డబ్బులు ఇచ్చే వెళ్తారు కదా అంటే ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఇంత ఖర్చు అయిపోతుంది అనుకున్నప్పుడు అదైనా ఖర్చేగా ఖర్చు అనేది సహజం కానీ మనిషి ఆలోచన సహజంగా లేదంటున్నా 10 మందికి అన్నదానం చేసి ఇప్పుడు నువ్వు దానికి వెళ్ళి సంతకం చేసేస్తే అయిపోతుంది కానీ దీనిలో 10 మందిని పిలిచి అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని అందరినీ పిలిచి భోజనం పెడుతున్నావు నువ్వేం తప్పు చేయట్లేదు నేను ఒకటే చెప్తానండి నా ధర్మం గొప్పది అని నేను చెప్పగలుగుతా ఎందుకో చెప్పమంటారా ఒక పూజ చేసుకున్నా ఒక ఫంక్షన్ చేసుకున్నా అందరూ బతుకుతున్నారు టెంట్ వాళ్ళు బతకట్లేదా షామినా బతకట్లేదా లేదంటే ఫుడ్ వడ్డించేవాడు బతకట్లేదా ప్రతి ఒక్కరు బతుకుతున్నారు అంట్లు దోమే వాళ్ళు బతుకుతున్నారు అదేవిధంగా బట్టలు ఉతికే వాళ్ళు కూడా బతుకుతున్నారు అంటే తప్పుగా అనట్లేదు నా కార్యక్రమం అనేది అందరికీ ఉపయోగపడిందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతా ఒక పెళ్ళికి ఎంతమందికి ఉపయోగపడుతుందండి ఒక గుడి ఉంది గుడి వ్యాపారం అనుకుంటారు గుడిలో ఎంతమంది బతుకుతున్నారు కాబట్టి అంటే ఒక హిందూ ధర్మం అనేది అందరికీ ఉపయోగపడుతుందే కానీ ఎవరిని నాశనం చేసింది అయితే కాదు ఇప్పుడు ఒకప్పుడు అంటున్నారు అది కొంతమంది స్వధర్మంగా అది కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ ఆలోచనలో ఆధిపత్యం పోరుతోనో ఏదో చేశారు ఓకే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఆస్ట్రాలజిస్టులు చెప్పేటటువంటి జ్యోతిష్యం కావచ్చు లేకపోతే ఆస్ట్రాలజీ కావచ్చు నమ్మొచ్చా నమ్మరాదా నేను ఒక ఆస్ట్రాలజీరే కదా అంటే జ్యోతిష్యం అనేది సహజంగా నాకు తగ్గినట్టుగా నేను నేర్చుకుంటాను నాకు తగ్గినట్టుగా నేను చెప్తానంటే అది జ్యోతిష్యం అవ్వదు ఫస్ట్ అది ఎవరు చెప్పినా తప్పే
ఎందుకంటే పలానా వ్యక్తి ఖచ్చితంగా వస్తాడు పలానా వ్యక్తి రాడు అని ఎక్కడ శాస్త్రం చెప్పదు అయితే రాజు పరిపాలన ఎలా ఉంటుందనే చెప్తుంది మామూలుగా ఈ సంవత్సరం ఈ రాజు ఈ సంవత్సరం ఈ గ్రహం వల్ల ఆ యొక్క గ్రహ ప్రభావం వల్ల ఆ మనస్తత్వం ఎలా ఉంటుంది వాడి ఆలోచన ఎలా ఉంటుంది వాడు ఎలా ప్రవర్తించగలుగుతాడు 10 మందికి క్షేమం చేయగలుగుతారా అనేది చెప్తుంది కానీ పలానా వ్యక్తి ఖచ్చితంగా అయిపోతాడు అనేది చెప్పదు అలాంటివి అసలు నమ్మకండి అలాంటివి మోసాలు ఇంకా ఎక్కువ మోసపోకండి ఎందుకంటే ధర్మం ఏం చెప్పింది అదే నమ్మాలి ఫస్ట్ ఏవై నేనైనా సరే ఇప్పటివరకు నేను ఎన్నో ఒక 500 వీడియోలు చేసి ఉంటా నార్మల్గా ఎవరికి ఎప్పుడు కూడా వీళ్ళే వస్తారు వీళ్ళే రారు అని చాలామంది అడిగి విడిగా అడిగితే అవునండి వీళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పాను కానీ వీళ్ళే ఖచ్చితంగా వస్తారండి అని నేను 100% చెప్పాను ఎందుకంటే ధర్మం అది చెప్పలేదు ధర్మం ఏం చెప్పిందో అది చెప్పడానికి నేను వచ్చింది కానీ అధర్మం గురించి నాకెందుకు వాళ్ళ గురించి నాకు తెలియదు కదా ఇప్పుడు వాళ్ళు వస్తారు నేను రాసిస్తాను వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి అని ఇంకో చోట పోయి రారని చెప్తాను ఇంకో వీడియోలో వాళ్ళు వచ్చారని అంటే ఇది కరెక్టా అది కరెక్టా కాబట్టి ధర్మం ఏది చెప్పిందో అదే కరెక్టు అంటే ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు జ్యోతిష్యం అవ్వచ్చు జ్యోతిష్యపరంగా కూడా ఎలాంటి ప్రశ్న వేయాలో అలాంటి వేస్తేనే కరెక్ట్గా ఉంటారు జనాలకి అంతేగాని ఒక ఆస్ట్రాలజీని ఆయన్ని పట్టుకొని ఇది గెలుస్తుందా అది గెలుస్తుందా చాలామంది అడుగుతున్నారు ఈ కాలం చూసుకుంటే ఆయన కూడా టకటకటక చెప్పేస్తున్నారు చాలామంది వాస్తవంగా జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఫలానా మాకు సంతానం కలుగుతుందా ఆరోగ్యం ఉంటుందా ఐశ్వర్యం కలిగే అవకాశం ఎలా ప్రయత్నిస్తే అవుతుంది వృత్తిపరంగా ఎలా డెవలప్మెంట్ అవుతే వస్తుంది అది ఉంటుంది కానీ ఫలానా అతనే అవుతాడు ఫలానా పేర్లు పెట్టుకోవడం వల్ల మీకు కలిసి వచ్చేసింది ఇవన్నీ నమ్మద్దు అసలు అండ్ ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళి కావాలంటే ఒక పూజ చేయాలి లవ్ మ్యారేజ్ కావాలంటే ఒక పూజ చేయాలి అసలు పెళ్ళే కావాలంటే ఒక పూజ చేయాలి ఇంకపోతే సంతానం కలగాలంటే పూజలు చేయాలి ఇవన్నీ పూజలు చేస్తే జరుగుతాయా అది ఎప్పుడైతే మన ఆలోచన ఉంటుందో దాన్ని బట్టే ఉంటుందండి మీరు అన్నది నేను ప్రాక్టికల్గా చెప్తాను ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు నేను చెప్పాను కదా మీకు 10,000 మందికి ఉచితంగా ఫ్రీగా అంటే నాకు తెలిసిన విద్యని 10 మందికి నేను చెప్పాలని చెప్పి చాలామంది జాతకం అనేది చెప్పాను అందులో భాగంగా ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి వచ్చి నాకు వివాహం కావట్లేదండి అన్నాడు వివాహం కావట్లేదంటే నేనేం చెప్పానంటే అయ్యా నీకు జాతకంలో కొన్ని గ్రహాలు బాగాలేదు ప్రదక్షిణాలు చేయి ప్రదక్షిణాలు చేయి నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది తిరుగు 108 ప్రదక్షిణాలు చేయి ప్రతిరోజు చేయి నీకు 18 రోజుల తర్వాత నుంచి నీకు మంచి జరుగుతుంది అని చెప్పాను ఫస్ట్ రోజు చేశాడు 2వ రోజు చేశాడు ఎందుకంటే నేను ఉచితంగా చెప్పాను కదా 2వ రోజు చేశాడు 3వ రోజు కనపడలేదు 4వ రోజు వచ్చాడు స్వామి నేను ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన 5,000 తీసుకున్నాడు మంచిగా జాతకం బ్రహ్మాండంగా చెప్పాడు నాకు ఈ రాయి ఇచ్చాడు ఈ రాయి పెట్టుకోమన్నారు మీరు అభిషేకం దగ్గర పెట్టి ఇవ్వండి స్వామి అన్నారు సరే నాయన అభిషేకం పెట్టి ఇచ్చిన తర్వాత మీరు కూడా ఇట్లా రాళ్ళు పెట్టుకోవచ్చు కదండి అన్నాడు నేను ఇది వ్యాపారంగా పెట్టుకోలేదండి అన్న ఇంతకు రాయి ఎంత అయిందని అడుగుతాంగా మరేమను 70,000 అయిందండి అన్నాడు నేను కరెక్టా ఆ జ్యోతిష్కుడు కరెక్టా మీరు చెప్పండి అంటే అంటే ధర్మంగా ఉండండి మీరు ఏమన్నారు ధర్మపరంగా పెళ్ళిళ్ళు విచిత్రాలు అన్ని చేయాలంటే అన్ని డబ్బులే అన్నారు ఖచ్చితంగా అవుతుంది మరి నేను ఉచితంగా చేశాను కదా మరి అతను ఏం చేశాడు వ్యక్తి మనస్తత్వం చెప్పండి వ్యాపారం చేశాడు అతని ఆలోచన ఆ జ్యోతిష్కుడి తర్వాత జ్యోతిష్కుడిది తప్పనట్లేదు ఎందుకంటే మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు ఈ వ్యక్తి చేసింది కరెక్టా అంటున్నాను తప్పే కదండి ఎందుకంటే నేను చెప్పింది గొప్ప అనట్లేదు నేను చెప్పింది 18 రోజులు చేసి ఏమండి మీరు చెప్పింది జరగలేదండి అంటే తప్పు నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు 2 సంవత్సరాలు అవుతుంది మీరు నంబరు ప్రదక్షిణాలు చేయనైనా బాగుంటుందన్న ఇప్పటికి ఈ రోజు వరకు నేను గుడికి వచ్చేటప్పుడు కూడా అతను రోజు చేస్తూనే అన్నాడు ప్రదక్షిణాలు 108 అతను దేనికి ట్రై చేశాడంటే పోలీస్ దానికి ట్రై చేశాడు అంతా బాగుంది సెట్ అయింది వచ్చింది అంతా బాగుంది అంతా కూడా మంచిదే లా అతని జాతకం మొత్తం అంతా చూసి బ్రహ్మాండంగా అంతా మంచి జరిగింది జరిగిన తర్వాత అతను కూడా వచ్చి మొత్తం ఇచ్చిన తర్వాత మీ మామూలుగా మాటల్లో అతనంతట అతను ఏమండి నేను ఎంతోమంది దగ్గరికి వెళ్ళా నేను ఇప్పటివరకు మా ఇది చెప్పలేదండి మీకు చెప్పాలనిపడుతుందండి నేను ఒక ఎస్టీనండి కానీ నేను ఇవి నమ్మను అలాంటిది మీ వీడియోస్ చూసిన తర్వాత ఎందుకో రావాలనిపడింది మీరు మోసం చేస్తారనే అనుకున్నాను వచ్చాను ఇంకా నా గొప్పతనం చెప్పట్లేదండి మీకు చెప్పే విషయం ఏంటంటే మనిషి మనస్తత్వం గురించి చెప్తున్నా అతను వచ్చి నేను చెప్పిందంతా గుణవంతుడు అంటే అతను చెప్పింది ఆచరించాడు ఇంకొకతను అన్ననే అతను హిందువే వచ్చాడు హిందువే మరి ఇతను తూచా తప్పకుండా పాటించాడు అయ్యాడు పోలీస్ అయ్యాడు అతను మంచి స్థాయిలో ఉన్నాడు ఇంకా ఎదుగుతాడు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఎందుకంటే ఒక వ్యక్తి మనం నమ్మినప్పుడు ఆ వ్యక్తిని మన వాళ్ళ గుణాలు మనం చూడాలి 2 ఏళ్ల నుంచి 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేస్తున్నాడంటే మన మీద నమ్మకం అలాంటిది అతను గుణవంతుడా లేదా కులవంతుడా కులవంతుడిని చూస్తాం గుణవంతుడిని చూస్తాం అతనిలో మనం కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే మనిషి పుట్టాకే ఇవన్నీ పుట్టాయి
కనుక ఆచారాలు సాంప్రదాయాలు ఆచరించడం వల్ల అందరికి దరిద్రం జరుగుతుంది ఏమీ లేదు ఆచరిస్తే మంచి జరుగుతుంది ఆచరించకపోతే వాళ్ళకి ఏమీ జరగదు మంచి చెడు ఏమీ జరగదు ఒక అమ్మాయికి వివాహం జరగాలంటే పేరులో దోషం ఉంటే పేరు మారుస్తుంటారు కదా అదే అమ్మాయి 10th క్లాస్ లో అదే పేరు ఉంటది ఇంటర్మీడియట్ లో అదే పేరు ఉంటది డిగ్రీ లో అదే పేరు ఉంటది ఏదైనా కాంపిటీటివ్ జాబ్స్ చేయాలన్నా అదే పేరు ఉంటది ఒకవేళ కాంపిటీటివ్ జాబ్స్ కొట్టిన తర్వాత ఐడెంటిటీ కార్డు పైన అదే పేరు ఉంటది ఇక్కడ ఎక్కడ మారని పేరు ఒక పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మార్చాలి నేను సుమారుగా ఇందాక నుంచి చెప్పింది మళ్ళీ 10 సార్లు చెప్పరు నేను చెప్పిన జాతకం చెప్పిన వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒక్కర్ని అయ్యా నువ్వు నా పేరు మార్చుకోమన్నా అని కామెంట్ లో పెట్టమన్నది ఇదే నా సవాల్ ఒక్కర్నైనా మీరు చెప్పలేదు ఇప్పటివరకు ఎందుకంటే ధర్మం ఏం చెప్పి నీ పెట్టిన తల్లిదండ్రులు పెట్టిన పేరు నిన్ను మార్చుకోమని ఎవరు చెప్పారు అసలు ఏ శాస్త్రం చెప్పింది ఎవరు చెప్పలేదు పేరు మార్చడం తప్పే అంటారా పేరు మార్చడం 100% తప్పే అయితే మీకు అంటే పేరు మార్చడం అంటే కొంతమంది ఏం చేస్తారంటే సినిమా ఫీల్డ్ లోకి వచ్చారండి ఆ పేరు మీద వాళ్ళకి అచ్చుబాటు లేదు అంటే నోరు తిరగాలి జనాల్లో బాగా వెళ్ళాలి అనుకోండి ఇంకో పేరు పెట్టుకుంటారు వాస్తవంగా ఆ పేరుతో కంటిన్యూ అవుతారు చిరంజీవి గారు మా గుడికి వస్తారు వాళ్ళ వైఫ్ వస్తారన్నమాట మనకి చూసుకుంటే ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్ అదే చెప్తూ ఉంటాం ఆయన వచ్చినప్పుడు ఆయన పేరే చెప్తారు చిరంజీవి అని చెప్పరు ఎందుకు అర్చన అనేది అర్చన టైంలో ఏ పేరుందో అదే జరుగుతుంది మనుషుల్లో ఎప్పుడైతే 10 సార్లు అది పిలవటం వల్ల కొద్దిగా వైబ్రేషన్స్ అనే మంచి జరుగుతుందేమో కానీ పేరు మార్చుకోమనైతే నేను చెప్పను ఖచ్చితంగా మార్చుకోవద్దనే చెప్తాను తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో అదే మనం పిలవాలి అయితే తల్లిదండ్రులు పెట్టినప్పుడు జార్జ్ బుష్ జిష్ అని పెట్టకుండా కాస్త మంచి పేర్లు అర్థమయ్యే పేర్లు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే పేరుకి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను కొంతమంది చూడండి నాగలక్ష్మి శేష ఇలా వాళ్ళ ఇంటి పేర్లు పూర్వం వాళ్ళు అంటే బామ్మ పేరు అలా చూడమనండి ఖచ్చితంగా నాగా అని ఉంటుంది ఖచ్చితంగా శేష నాగ శేషారావు ఎందుకుంటుందంటే పూర్వం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే అండి అన్ని రెమెడీసే కానీ అది మనకి చెడ్డగా ఉండేది పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సర్పదోషం ఉన్నప్పుడు ఎగబడి దానాలు చేయడం ఇవేం చేసేవాళ్ళు కాదు వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సర్పదోషం ఉందని కానీ భయపడిపోవడం ఏమీ లేదు వాళ్ళు చేసేది ఏంటంటే ధర్మంగా ఉండేవాళ్ళు పేరు బట్టి ఇప్పుడు ఒక సుబ్రహ్మణ్య దోషం ఉందనుకోండి అంటే సర్పదోషం ఉంది శేషారావు అని పేరు పెట్టేవాళ్ళు శేషయ్య 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 అని లక్షల సార్లు ఇంట్లో వాడు పిలుస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే ఆ పిలుస్తూ ఉంటాడో ఆ స్వామి కరుణిస్తాడు కొంతమంది షణ్ముఖ అని పెడతారు కొంతమంది నాగలక్ష్మి అని పెడతారు స్వామి సంతానం కలుగుతూ ఉంటే చనిపోతూ ఉంటే కనుక ముగ్గురు నుంచి నలుగురు చనిపోతే ఒకప్పుడు పుల్లారావు అని పేరు పెట్టేవాళ్ళు ఎందుకయ్యా అంటే ఆ మనకి ఆ సంతానానికి సెట్ అవ్వదు కొంతమందికి అప్పుడు సంతానం కరిగిపోతూ ఉంటే మన ఇబ్బందికి పడడం ఎందుకు వాడి మీద నాకు ప్రేమే లేదు అందుకే పుల్లారావు అని పేరు పెడతా అంటే వాడు లేచి నుంచిండేవాడు అంటే బతికేవాడు అట్లా జరిగాయి ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ప్రతి పేర్లు తేడానే ఉన్నాయి మేమే రోజు గోత్రనామాలు చెప్తుంటాం మామూలుగా మాకు ఆ పేర్లే నోరు తిరగట్లేదు ఒక రకరకాల పేర్లు ఆ పేర్ల తీసి చెప్పుకోలేమంత పేర్లు ఉంటున్నాయి కానీ నేనేమంటున్నా అంటే పెద్దలు ఏదైతే నిర్ణయించారో మంచి పేరు చూసి వాళ్ళ ఇంటికి దోషాలు ఉంటే మీరు అన్నట్టుగా మీరు ఇందాక ఏమన్నారు ఏమండి పెళ్ళి అయినా ఒక దోషం ఉన్నా పెళ్ళికి సంతానానికి ఇవన్నిటికీ పేర్లు మార్చుకోవాలన్నారు కదా ఫస్టే వాళ్ళు పేరు మార్చుకొని ఉంటే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదుగా ఫస్టే శేషారావు నాగలక్ష్మి అంటే ఇప్పుడు ఏమైంది స్టైల్ ఏమండి నాగా అని పెడితే చండాలంగా ఉంటుంది నాగార్జున ఎంత డెవలప్మెంట్ అయ్యాడండి నాగచైతన్య ఎంత డెవలప్మెంట్ అయ్యాడు నాగసూర్య ఎంత డెవలప్మెంట్ అయ్యారు అది ఎవడు గమనించడు అక్కడ దగ్గరికి వెళ్ళాం కానీ ఎవరో ఒకరు అంటారు ఈ పేరు మార్చుకుపో అంటాడు 1000 రూపాయలు తీసుకుంటారు 5000 తీసుకుంటారు 10000 తీసుకుంటారు ఇది ఇష్టపడ్డారు మనుషులు ఫస్ట్ యథార్థవాది లోక విరోధి ఇప్పుడు నాకు కూడా అన్ని చెడ్డ కామెంట్లు వచ్చినా నేను ఫీల్ అవ్వను యథార్థంగా మాట్లాడితే జనాలకు అర్థం అవ్వాలి పేర్లు మార్చుకోవడమో జీవితాలు మారిపోవు భగవంతుని మనం ధ్యానం చేయడం వల్ల కామ క్రోధ మదమాచర్యాలు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి మనకి దేవాలయంలో ఉండే స్వామి వీరి విగ్రహానికి 64 శక్తులు ఆవాహనం చేస్తారు కామకళ క్రోధకళ భక్తికళ అన్నీ ఆవాహనం చేస్తారు అవన్నీ అన్నీ ఎందుకు చేస్తారంటే మనకి బాధ కలుగుతుంది అనుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి యొక్క ఆ రూపాన్ని చూసి మనకు తెలియకుండానే మీరు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత వస్తుంది ఆ రావాలనే అవన్నీ కూడా ఆవాహనం చేస్తారు ఇప్పుడు ఎక్కడొస్తుంది గుడికి వెళ్ళిన దగ్గర నుంచి గొడవలే పడుతున్నారు జనాలు వాడన్నామా వీడన్నా నేను వచ్చినప్పుడు వాడు లేదు నుంచో లేదు విచిత్రమైన ఆలోచనలు దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నావా గుళ్ళో పూజలు చూడడానికి వెళ్తున్నావా తెలియట్లేదు జనాలకి అదంతా బూజు పట్టిందండి ఎవరండి మెయింటెనెన్స్ అసలు మాట్లాడే విధానం నువ్వు వెళ్ళింది దేవుణ్ణి చూడ్డానికి నిజంగా చెప్తున్నానండి దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళినప్పుడు అది మట్టి మట్టి రాళ్ళైనా నీకు ఆ దేవుడే కనపడతాడు నీకు అంటే మనిషికి ధర్మానికి చాలా సంబంధం ఉంది అందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది మీరు అడిగారు కాబట్టి మొత్తానికి మరి సాయి శర్మ గారు చెప్పినటువంటి విషయాలు అయితే చూసాం కదా
మరిన్ని ధర్మ సందేహాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థాంక్యూ సో మచ్. నమస్కారం, నేను మీ సాయి శర్మ దత్తానంద. ఇక నుంచి మన ప్రయాణం ఈ ఛానల్లో చేయడం జరుగుతుంది. కనుక సిగ్నేచర్ స్టూడియోని, సిగ్నేచర్ స్పిరిచువల్ ఇలాంటివన్నీ కూడా దీనిలో వస్తాయి. అందరూ ఆదరించి మీ యొక్క విలువైన ఓటుని, అంటే మనకి లైక్ రూపంలో కానీ కామెంట్స్ రూపంలో కానీ ఖచ్చితంగా తెలియజేయండి. ధన్యవాదాలు.